కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వేరవరల్లో మా నమ్మకం ఉబే జగన్ కార్యక్రమంలో జగననే మా భవిష్యత్తు అనే నినాదంతో ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ తోట గాంధీల ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్లు గృహ సారథులతో కలిసి పర్యటించి లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వంలో వరుస సంక్షేమ పథకాలతో లక్షలాది మంది పేదలకు నేరుగా ప్రయోజనం కలిగించి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నామని అన్నారు. వేరవర గ్రామంలో సుమారు 50 సంవత్సరాల నుండి జరగిన అభివృద్ధి తమ ప్రభుత్వంలో జరుగుతుందని వివరించారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం పైన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి వస్తున్న ఆతను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. జగంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దోమల గంగాధర్, సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ, వైఎస్ ఎంపీలు బొడ్డేటి గణపతి, పాటలశెట్టి కృష్ణమూర్తి, సర్పంచ్ అంబటి బుజ్జమ్మ, వైఎస్ఎస్సీపీ నాయకులు తోట విష్ణుమూర్తి, తోట వేణుగోపాలరావు, బెలకుర్తి శివాజీ, సంగణ వెంకటేశ్వరరావు, గరగ గోవింద్, అల్లు శివరామకృష్ణ, బండారు ప్రసాద్, రాపేటి ప్రసాద్, నంది బాలకృష్ణ, దాడి పెద్దబుజ్జి, అడబాల శ్రీను, సచివాలయ కన్వీనర్లు పేల సుబ్రహ్మణ్యం, సాన సిద్ధు, ఎల్లప్పు శివ తదితర వైఎస్ఎస్సీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. నినాదంతో ఆ కుటుంబాలని దగ్గరికి చేర్చుకుని ఏ సమస్య లేకుండా పెన్షన్ విధానం అవనివ్వండి, నవరత్న పథకాల్లో ఉన్నటువంటి అన్ని రకాలుగాను ఉన్నటువంటి ఆ స్కీమ్స్ అవనివ్వండి, అన్ని ఫలాలు కూడా చేరువయ్యే విధంగా ఈ గృహసారథుల్ని వాలంటీర్ని అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి కేటర్ని కూడా అందరికీ అందుబాటులో ఉంచేలాగా ఆ ప్రభుత్వం యొక్క పథకాలని చర్యలు తీసుకోవడంతో పాటు ఈవేళ మన కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలో అన్నా సరే ఇప్పుడు సీనియర్ నాయకులుగా చెప్తా ఉన్నాను, ఏ ప్రభుత్వం అన్నా సరే పార్టీ నుంచి పుట్టుకొచ్చిందే, పార్టీ అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది సమాంతరంగా ప్రయాణం చేయాలా. అట్ ది సేమ్ టైం ఏంటంటే మా పార్టీని మేము పరిరక్షించుకొని మా కేడర్ని మేము బలోపేతం చేసుకున్నప్పుడే రేపు పొద్దున్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదన కాదు, మాకు మీరు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏముందో మేము పార్టీ పరంగా పోటీ చేసాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం ఏంటి, ప్రజలకు అందరికీ కూడా మంచి చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉంటారు. మేము చేసే కార్యక్రమం అదే, ఒక కిట్టు పట్టుకుని తయారవుతున్నాను నేనే. ఇందులో అన్ని రకాలుగాను కూడా ఏమైతే మనం చేసాం, గతంలో ఏ రకమైనటువంటి మేము వాగ్దానం చేసాం, ఎంతవరకు మేము వాటిని భర్తీ చేసాం, పూర్తి చేసాం, భవిష్యత్తులో ఇంకా దీన్ని మెరుగ్గా మేము ఇచ్చే రేపన్న రోజున ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ డెవలప్ చేసుకోవడం, ఇక్కడ సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు 200 సుమారుగా 5.5 ఎకరాలని ఇక్కడ సామాన్య ప్రజానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ గ్రామం ఇప్పుడు పర్యటించి వారి యొక్క ఏమన్నా పర్సనల్గా హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఉండేటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. ఈ గడప గడపకి తిరిగినటువంటి కార్యక్రమాల్లో ఈ వీరవరానికి సుమారుగా స్వాతంత్రం రాకముందు నుంచి ఒక చరిత్ర ఉంది. ఇప్పటి వరకు అవనటువంటి ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఏమైతే ఉందో చాలామంది నాయకులు ఇక్కడ రాజకీయం చేయడం జరిగింది, కానీ మరి ఎంత చేతనం రావలేదు. ఇక్కడ మా ఎంపీపీ గారు స్వగ్రామం ఇది, అదేవిధంగా మా జడ్పీటీసీ గారు కూడా స్వగ్రామం, మీరు ఇద్దరిని కూడా ఇక్కడి నుంచే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి ఊరు కాబట్టి ఇక్కడి నుంచే జడ్పీటీసీని ఎంపీపీని సెలెక్ట్ చేసుకున్నారు. కిల్లంపూడి మండలం సంబంధించి ప్రజలు వీరి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి ఈవేళ వీరవరం జరిగిందని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ మొత్తం అందరూ కూడా హర్షద్వారాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మండలమే కాకుండా ఈ గ్రామమే కాకుండా నియోజకవర్గం అంతా కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి